నెల్లూరు తిక్కరా భవన్లో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు, జెసి కూర్మానాథ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అర్జీదారుల సమస్యలు వింటూ వినతిపత్రాలు స్వీకరించడంలో అధికారులు బిజీగా మారారు. దీంతో కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో నిండిపోయింది. నెల్లూరు జిల్లాలో బలవంతపు మత ప్రచారాలను ఆపాలని, మత స్వచ్ఛను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్బాబుకు బీజేపీ నేత మిడతల రమేష్ వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ భూములను ఆక్రమించుకుని పరమత మందిరాలు నిర్మించాలని చూస్తున్న విధానాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో పరమత ప్రచారాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బలవంతపు బల ప్రయోగం ద్వారా హిందువులను క్రిస్టియన్లుగా మార్చడం కోసం ఫాస్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇందుకొకరిపేట మండలంలోని డేవిస్ పేట లో గవర్నమెంట్ భూమి, అందులో ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్స్ భూమి ఉంటే ఆ ఎండోమెంట్స్ భూమిని కబ్జీ చేసి ఆ ఎండోమెంట్స్ భూమిలో చర్చి కట్టాలని చెప్పి ఫాస్టర్లు పోయేసి 40 మంది ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ భూమిలో చర్చి నిర్మాణం జరిగినట్టయితే హిందువులు ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేరు, వెంటనే చర్యలు తీసుకుని ఆడ చర్చి నిర్మాణం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఆటోలలో ఫాస్టర్లు అనేక మంది వచ్చేసి హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెడితే ఆ యొక్క గ్రామం మొత్తం సంఘటితంగా అయ్యి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. అదే కోవూరు మండలం మరుగుబాటు పంచాయతీలోని చంద్రమౌళి నగర్ లో అక్కడ ట్రైబల్స్ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం కట్టుకోవడం జరిగింది. వీళ్ళ అమ్మవారికి అర్చన చేసే టైంలో ఒకే ఒక కుటుంబం లౌడ్ స్పీకర్ను అధికంగా పెట్టి మంత్ర ఉచ్చారణకు ఇబ్బంది కలిగే విధంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. బలవంతపు మత ప్రచారాలను తిప్పికొట్టి మత స్వేచ్ఛను కాపాడాలని చెప్పి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వీఆర్ఏ అనుష స్పందన కార్యక్రమానికి వచ్చి కన్నీరు మున్నీరైంది. తన తండ్రి మరణానంతరం తనకు వీఆర్ఏ జాబ్ ఇచ్చారన్నారు. అయితే తను సక్రమంగా పనిచేస్తున్నా తహసీల్దారు జీతాలు పెట్టక సంవత్సరం నుంచి తిప్పుతున్నారని వాపోయింది. ఎటువంటి ఆధారం లేని మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కన్నీటితో విన్నవించింది. పేరు అనుష, నేను కనింపాడు వీఆర్ఏ పనిచేస్తున్నాను. నేను సంవత్సరం నుంచి తిరిగి వీఆర్ఏ పోస్ట్ ఇచ్చారు నాకు మా నాన్నది. మా నాన్న చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి తిరుగుతూనే ఉండము. నేనేదో చిన్న పొరపాటు చేశానని అది ఇప్పుడు పబ్లిక్ చేసి ఒక చిన్న వీఆర్ఏ పోస్ట్ని ఇది గవర్నమెంట్ దాకా తీసుకెళ్లారు మేడం వాళ్ళు సార్ వాళ్ళు. తిప్పి 6 మంది మేము ఆడపిల్లలము, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. మాకు దీని ద్వారా అయినా జగన్ గారు గుర్తెరిగి నాకు న్యాయం చేస్తారని ప్రాధాయపడుతున్నాను. మాకు అన్యాయం జరిగిందంటే మేమందరం ఏదో ఒకటి చేసుకొని చనిపోతామని దీని ద్వారా తెలియజేస్తున్నాము. జగన్ గారిని అడిగేది ఒకటే, అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారే, న్యాయంగా నా తండ్రిది నేను అడుగుతున్నాను, నాది నాకిమ్మని, నాకు నాది ప్రసాదించి నా కుటుంబాన్ని నిలబెట్టమని నేను జగన్ గారిని ప్రాధాయపడుతున్నాను. మాది ఎస్సీ, మాకు క్యాస్ట్, మాది ఒక కులస్థలము, మాకు మగపిల్లలు ఎవరు లేరు, 6 మంది ఆడపిల్లలము. మాకు కనీస అవసరాలు కూడా తీర్చుకునే అవసరం కూడా లేకుండా కూలికి కూడా పోలేని పరిస్థితిలో ఉంటున్నాము. ఇది జగన్ గారు గుర్తెరిగి మమ్మల్ని కాపాడమని, మమ్మకు న్యాయం చేయమని ప్రాధాయపడుతున్నాను. ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కరించాలని, అసంపూర్తిగా ఉన్న ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ పార్లమెంటు అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ కోరారు. బారాషాహి దర్గాలో అడ్డగోడలు నిర్మాణాలను ఆపాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులను చేపడితే ప్రస్తుత ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేకపోయిందన్నారు. అదుపుతప్పిన నగరపాలక సంస్థపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆయన విన్నవించారు. ఆయన వెంట రసూల్, శేషు, గంగాధర్ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గంలో కొన్ని ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి విషయాలపై ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు కోటమిట్ట షాదీ మంజిల్ దాదాపు 95% పూర్తయినటువంటి పని, ఈ రోజుకి కూడా మొన్న గత సంవత్సరంలో రంజాన్ లో హుటా హుటిన మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ముస్లింలకు అంకితం చేస్తున్నారని చెప్పేసి ఆ యొక్క షాదీ మంజిల్ ని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా అది ఉపయోగంలోకి రాలా. పేద ప్రజలకు పెళ్లిళ్ళు చేసుకునే కొరకు ఉన్నతమైన ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి షాదీ మంజిల్ అది, అయితే ఈ రోజు కూడా ఉపయోగం రాలా. అయితే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి
ఈ యొక్క షాదీ మంజిల్ ఉపయోగం రావాలి, పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉండాలి. ఉంటేనే పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది, కనీసం పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా రేట్లు తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారు కోరటం జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఘోష హాస్పిటల్ నాసి రకమైన పనులు జరుగుతున్నాయి, ఇప్పటికి కూడా ఘోష హాస్పిటల్ పూర్తి కాలేదు, దాన్ని కూడా త్వరగతిన అందుబాటులో తీసుకురావాలని. అలాగే బారాషా దర్గాలో మరి 2వ డివిజన్ జనసూసన్ నగర్లో షాదీ మంజిల్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నారో 2 కోట్ల రూపాయలతో 9 లక్షల గార్డెన్ షాదీ మంజిల్, 40 లక్షలతో నా జనసూసన్ నగర్ 2వ డివిజన్ షాదీ మంజిల్ని ప్రారంభిస్తే ఇప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాంది పలికినట్టువే, వీటిని ఇప్పటికి కూడా పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు కార్యాపం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవటం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉంది. ముస్లిం మైనార్టీలకి ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 8179996982 9, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 8179996979 1.